హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మరొక సింపుల్ అండ్ సూపర్ మ్యాజిక్ ట్రిక్ బోస్ గారి పుస్తకం నుండి డబుల్ గేమ్ పర్ఫార్మెన్స్. ప్లీజ్ వాచ్. ప్రతాప్, నా చేతిలో కొన్ని కార్డ్స్ ఉన్నాయి. నువ్వు 2 నుంచి 9 వరకు ఒక అంకెని ముందు మనసులో అనుకో. ఓకే, చెప్పద్దు. ఓకే, అనుకున్నావు కదా. ఓకే, ఎస్, 1 మినిట్. ఎయిట్. నువ్వు ఏది అనుకున్నావో మనసులో నేను ఎస్ ప్రిడిక్ట్ చేయబోతున్నాను. కవర్లో ఉంది ప్రిడిక్షన్. ఓకే, నువ్వు ముందుగా అనుకున్నటువంటి నెంబర్ను నేను ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసేసాను. ఓకే ఓకే, ఎస్. ఇప్పుడు చెప్పు, నువ్వు అనుకున్న నెంబర్ ఎంత? 5. ఎస్, నువ్వు 5 అనుకుంటావు నాకు తెలుసు. ఎస్, చూడు, 1, 2, 3, 4 ఫిఫ్త్ కార్డ్. ఏంటిది ఫిఫ్త్ కార్డ్? ఫిఫ్త్ కార్డ్ ఏంటిది? హార్ట్ ఆఫ్ క్యూన్. ఎస్, చూడు, నువ్వు ఈ కార్డే నువ్వు అనుకుంటావు నాకు తెలుసు, అందుకే నేను ఆ కార్డునే ఇంట్లో పెట్టాను. దిస్ ఈజ్ ఎంప్టీ కార్డ్. ఎలా ఉంది? బాగుంది. ఓకే, డబుల్ గేమ్ ఎక్స్ప్లెనేషన్. బోస్ గారు పుస్తకంలో తెలిపిన విధంగా నేను 11 కార్డ్స్ తీసుకున్నాను. వారు చెప్పినటువంటి నెంబర్సే తీసుకున్నాను. మీరు ఏ తీసుకోవాల్సిన అవసరం లేదు, మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు. ఎందుకంటే నేను గురువు గారివి చెప్పినట్టు నేను ఫాలో అవుతున్నాను, అది మీ ఇష్టం. ఇక్కడ చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అండ్ 11. రైట్ సైడ్ నుంచి 3rd ప్లేస్లో క్లబ్ ఆఫ్ ఏస్, 5th ప్లేస్లో హార్ట్ ఆఫ్ క్వీన్, ఇవి కంపల్సరీగా ఉండాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత గురువుగారు ఏం చెప్పారంటే, ఇలా ఒక పేపర్ మధ్య పేపర్ తీసుకొని సెంటర్లో 3rd ప్లేస్లో ఉన్నటువంటి క్లబ్ ఆఫ్ ఏస్ని వన్ సైడు, ఇలా తిప్పితే హార్ట్ ఆఫ్ క్యూన్ వన్ సైడ్ వచ్చేలాగా పెట్టుకోవాలి. ఈ మెథడ్ ఉపయోగించేట్టుగా ఉంటే దీన్ని ఏస్ పైకి వచ్చేలా మనం ఇలా పెట్టుకోవాలి. నేను సింపుల్గా ఉండడం కోసం వన్ సైడ్ క్వీన్ అండ్ అనదర్ సైడ్ ఏస్ వచ్చేలా నేను ప్లాన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు దీన్ని కవర్లో పెడుతున్నాను. నేను ఫాలో అయిన మెథడ్, పై ఓపికి యాస్ ఉంది, ఇలా తిప్పితే క్యూన్ వస్తుంది. ఓకే, ఇలా తిప్పితే, ఇలా వేస్తే క్యూన్ వస్తుంది, ఇలా వేస్తే యాస్ వస్తుంది. నేను ఇలా పెట్టాను. దీన్ని నేను ఇలా ప్యాకెట్లో పెట్టుకున్నాను అనమాట. దీన్ని కూడా ప్యాకెట్లో పెడతాము. ఏ మెథడ్ కావాలంటే దాన్ని ఉపయోగించవచ్చు. ప్రస్తుతానికి నేను ఈ మెథడ్ని ఫాలో అవుతున్నాను, దాని ప్రకారం మీకు వినిపిస్తాను. దీన్ని కూడా మీరు చేసుకోవచ్చు. ఈ 11 కార్డ్స్ని చేతులకు తీసుకొని స్పెక్టేటర్కి ఇలా చూపిస్తాం. ఎస్, నా దగ్గర సమ్ కార్డ్స్ ఉన్నాయి. మీరు 2, 2, 9 అంటే 2 నుంచి 9 వరకు మీకు ఇష్టం వచ్చినటువంటి ఒక అంకెని మనసులో అనుకోండి అని చెప్తాం. నేను చెప్తాం, ఆ ముందు అనుకుంటాడు. ఎస్, మీరు ఏది అనుకుంటున్నారో దాన్ని నేను ఆల్రెడీ ఇదిగో ఈ కవర్లో ప్రిడిక్ట్ చేసి పెట్టాను. ఓకేనా అని చెప్పేసి మనం అలా అనేసి, ఎస్, ఇప్పుడు చెప్పండి మనసులో మీద ఏమనుకున్నారు అని మనం స్పెక్టేటర్ని అడుగుతాం. అతను ఫర్ ఎగ్జాంపుల్ 4 అన్నాడు అనుకోండి. ఎస్, మీరు 4 అనుకున్నారు. చూడండి, 1, 2, 3, 4 ఇక్కడ పెట్టేయండి. ఎస్, నేను మీరు 4 పోగా మిగిలినటువంటి ఈ కార్డు నేను ప్రిడిక్ట్ చేశాను, చూడండి అని చెప్పేసి దీన్ని ఇలా తిప్పించి ప్రేక్షకులకు ముందు ఇలా వదిలేస్తే ఎస్ ఇదే వచ్చేసి. నిజంగా స్పెక్టేటర్ వెరీ వండర్.
ఒకవేళ స్పెక్టేటర్ మనము 2 నుంచి 9 లోపల అంకె కోరుకోండి అని అంటే ఒకవేళ 2 అన్నాడు అనుకోండి yes మీరు ఆ నంబరే చూస్ చేసుకుంటారు చూడండి 1 2 మీరు కోరుకున్న 2 తీసేగా yes third this is మీరు ఇక్కడే నేను దీన్ని ప్రిడిక్ట్ చేశాను అని చెప్పేసి దీన్ని అలా వదిలేస్తే ఎంపి అని చూపించచ్చు చాలా ఆశ్చర్యపోతారు ఒకవేళ ప్రేక్షకుడు 5 అన్నాడు అనుకోండి yes మీరు 5 అనుకుంటారని నాకు తెలుసు అని చెప్పేసి 1 2 3 4 yes this is 5 అని చెప్పేసి దీన్ని ఇలా తిప్పేసి ఇలా చేస్తే ఇలా మనం వదిలిపెట్టాం అనుకోండి క్వీన్ బయటకు వస్తుంది దిస్ ఈజ్ ఎంటీ అని చూపించచ్చు స్పెక్టేటర్ వండర్ అంటే ప్రేక్షకుడు మీరు 2 నుంచి 9 వరకు మీ ఇష్టం వచ్చింది కోరుకోమంటే 2 కోరుకుంటే 2 తీసేసి దీన్ని 3వదిగా చూపిస్తాం లేదు 3 కోరుకున్నా అనుకోండి yes 3 అని చెప్పేసి డైరెక్ట్ గా 3 చూపించి ఆస్ చూపిస్తాం లేదు 4 కోరుకున్నాడు అనుకోండి 4 కార్డు తీసేసి హార్ట్ ఆఫ్ క్యూ ని చూపిస్తాం లేదు డైరెక్ట్ గా అతను 5 ఏ కోరుకున్నాడు అనుకోండి yes అని చెప్పేసి 5 క్వీన్ చూపిస్తాం అలా కాకుండా ఇన్ కేస్ అతను 5 అంటే చూపించాం 6 అన్నాడు అనుకోండి మనం ఇలా తిప్పేసి ఇప్పుడు 6 1 2 3 4 5 దిస్ ఇస్ 6 తీసేసాం yes మీరు ఈ కార్డును కొనుక్కున్నారని చెప్తాము ఆ కార్డు ఇలా చూపుతాము నెక్స్ట్ దీని మెథడ్ ప్రకారం ఏదైతే వస్తుందో ఇట్లా చూపిస్తే క్వీన్ ఇటు చూపిస్తే ఆస్ లేదు ఒకవేళ మనం ఈ మెథడ్లో వెళ్ళాలనుకుంటే ఎస్ ఏం చేస్తాం దీన్ని దీన్ని ఇలా తిప్పేసి చూడండి ఎస్ మీరు అదే ప్రిడిక్ట్ చేశారని చెప్తాం ఓకే మళ్ళీ దీన్ని ఇక్కడ పెడుతున్నాను లేదు ఇన్ కేస్ ప్రేక్షకుడు 7 కోరుకున్నాడు అనుకోండి డైరెక్ట్గా దీన్ని బ్యాక్ ఇలా తిప్పి 7 అంటే 6 నుంచి ఏ నెంబర్ కోరుకున్నా ఇలా తిప్పి ఇలా చూపించాలంటే 7 కోరుకున్నాడు అనుకోండి 1 2 3 4 5 6 దిస్ ఈజ్ 7 7 ఏంటి ఇది ఎస్ 7 అది కాబట్టి మనం ఏం చెప్తున్నాము ఏ మెథడ్ కావాలంటే ఆ మెథడ్లో దీన్ని అలా వదిలి చూపిస్తున్నాను దిస్ ఈజ్ ఎంటీ అంటే మళ్ళీ దీన్ని పెడుతున్నాను మీకోసం సో 7 అయితే ఇన్ కేస్ 8 అన్నాడు అనుకోండి అప్పుడు 1 2 3 4 5 6 7 8 తీసేస్తాం ఇక్కడ తర్వాత ప్లేస్లో ఏస్ ఉంటుంది ఏస్ ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తాం దీన్ని ఇలా ఇలా వస్తే క్యూను ఇలాగే తీస్తే వేస్తే యాస్ వెరీ ఈజీ 8 అంటే 9వ కార్డును చూపుతాం 9 అంటే 9వ కార్డునే చూపుతాం అతను 2 నుంచి 9 వరకు ఏ నంబర్ చెప్పినా మనం ఏసు క్వీను ఈ రెండు కార్డులనే చూపుతాం దట్ ఈస్ డబుల్ గేమ్ అవసరం అనిపిస్తే డిస్క్రిప్షన్లో బోస్ గారి పుస్తకాన్ని పీడిఎఫ్ రూపంలో ఉంది పరిశీలించండి ఎనీటైమ్ సూపర్ మ్యాజిక్ థ్యాంక్ యూ